ముందుగా ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళందరికీ బిగ్ థ్యాంక్స్. మా టీంలో ప్రతి ఒక్కరూ అందరినీ కవర్ చేసి అని మాట్లాడేశారు. బట్ ఈ సినిమాకి వచ్చినప్పటికీ ఫస్ట్ ఈ సినిమా స్టార్ట్ ఎలా అయిందంటే, ఈ సినిమాని ఈ సినిమాకి ఇప్పుడు ప్రొడ్యూసర్ కాకపోయినా ఈ సినిమాని అందరికన్నా ఎక్కువగా నమ్మి ముందుకు తీసుకొచ్చిన దిల్రాజు గారికి ఒక పెద్ద థ్యాంక్స్. మీరు లేకపోతే సినిమా అసలు స్టార్ట్ అయ్యేది కూడా కాదు సార్. థ్యాంక్ యూ సో మచ్. అంటే వెంకీ మీద నా మీద మీరు పెట్టుకున్న నమ్మకం, దానికి వెంకీ నేను ఎప్పుడు మీకు రుణపడి ఉంటాం. అండ్ వెంకీ తనకున్న కన్విక్షన్, సినిమా మీద తనకున్న ఇష్టం, అవన్నీ ఈరోజు సినిమాలో కనపడతాయి. అండ్ వెంకీ యూ హ్యావ్ అ లాంగ్ వే టు గో. ఇంత మంచి సినిమా జనాలకి ఇచ్చావు. అండ్ ఇన్ఫ్యాక్ట్ మొన్న నేను చిరంజీవి గారితో మాట్లాడాను, ఆయన సినిమా చూసిన తర్వాత ఆయన షాక్ అయ్యారు, మధ్యలో ఏంటి డెబ్యూ డైరెక్టరా చేసింది కొత్త డైరెక్టరా అని చెప్పి. అలాంటిది పెద్దది చిరంజీవి గారి నుంచి రావడం కూడా ఇట్స్ అ వెరీ బిగ్ కాంప్లిమెంట్ ఫర్ యూ వెంకీ. అండ్ ప్లస్ ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్, ఈ రిలీజ్ అయిన దగ్గర నుంచి అందరూ ఈ సినిమాలో నాది ఇంకా రాశికన్నా కెమిస్ట్రీ గురించి మాట్లాడుతున్నారు. అది డెఫినెట్గా ఎంత బాగున్నా కూడా ఈ కెమెరా వెనకాల ఉండే జార్జ్ అండ్ తమన్ అండ్ వెంకీ వాళ్ళ ముగ్గురు మధ్యన ఉండే కెమిస్ట్రీ ఇంకా బాగా వర్కౌట్ అయింది సినిమాకి. ఫిజిక్స్ అంట. సో వాళ్ళు ఈ సినిమాకి పెట్టిన లవ్ అండ్ హార్డ్ వర్క్ డెఫినెట్గా రిఫ్లెక్ట్ అవుతుంది. ప్రతి ఒక్క టెక్నీషియను వాళ్ళ పాటని చాలా బాగా చేశారు, చాలా ప్రేమతో పనిచేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ప్లస్ మా సినిమాలో సునైనా సాంగ్ చేసిన సప్నా పబ్బీకి, ఐ నో ఇట్ వాస్ ఫ్రీజింగ్ దేర్ ఇన్ లండన్, బట్ థ్యాంక్స్ అలాట్ పాట చేసినందుకు. అండ్ నాకు ఇంట్లో సొంతంగా అక్కలు ఉన్నారు చాలామంది, బట్ కొత్తగా నాకు యాడ్ అయిన ఇంకో అక్క విద్యు మై ఫేవరెట్, వెరీ క్యూట్. థ్యాంక్ యూ విద్యు, ఇట్ వాస్ ఫన్ వర్కింగ్ విత్ యు. ప్లస్ కాలేజ్ పాటలో పనిచేసిన మిగతా వాళ్ళందరూ ఇక్కడ నుంచున్నారు, వరుణ్, శివ, అరుణ్, హేమంత్, అనిల్ అండ్ మై ఫ్రెండ్ విశాల్, అందరికీ బిగ్ థ్యాంక్స్. అంటే ఏదో పని చేయాలన్న ఉద్దేశం కాదు, చాలా ఇష్టంతో పనిచేశారు వీళ్ళందరూ. అండ్ నాకు తెలుసు రోజు అని చూస్తే చెప్పేది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీరెవ్వరు మీరు అంటే ఈ స్టేజ్ మీద నుంచిన ఒక్కరు కూడా సరిగ్గా పనిచేయకపోతే సినిమా రిజల్ట్ ఈరోజు ఉండేది కాదు. అండ్ మీ అందరికీ పేరున బిగ్ థ్యాంక్స్. అండ్ టు రాశి, డెఫినెట్గా చాలా నమ్మకం ఉండింది తను ఈ రోల్ బాగా పుల్ ఆఫ్ చేస్తుందని. అండ్ ఈరోజు జనాల నుంచి అంత ఆదరణ తనకి, తన క్యారెక్టర్కి, ఆ వర్షాన్ని రోల్కి అంత బాగా చేసింది అంటుంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ థ్యాంక్స్ అలాట్ రాశి ఫర్ బీయింగ్ వర్ష. అండ్ హైపర్ ఆది, నాకు మా నాన్నగారు జబర్దస్త్ షో చేసినప్పుడు నాకు బాగా పరిచయం, అవన్నీ ఎపిసోడ్లనే చూస్తుంటాను. చాలా టాలెంటెడ్ గాయ్. అండ్ ఐ హోప్ యూ గెట్ అ బిగ్ సక్సెస్. అది సినిమాలో కూడా నువ్వు చాలా పెద్ద రేంజ్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. అండ్ ప్రియదర్శి, అపూర్వ, ఈ సినిమాలో పనిచేసిన నరేష్ గారు కూడా చాలా మంచి రోల్ చేశారు, బుచ్చిబాబు అనే రోల్ దానికి. అండ్ నాకు మదర్ క్యారెక్టర్ చేసిన సుహాసిని గారికి కూడా వాళ్ళందరికీ ఒక పెద్ద బిగ్ థ్యాంక్స్. అండ్ ఇంకెవరు మర్చిపోలేదు. బట్ ఈ సినిమాలో నాకు ఒక బ్రదర్ లాగా బాపి, ఒక ఫాదర్ లాగా భోగల్ ప్రసాద్ గారు చూసుకున్నారు. చాలా మంచి ట్రావెల్ ఉండింది నాకు వాళ్ళందరితో. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ప్రజలందరికీ ఈ సినిమాని ఇంత బాగా ఆదరిస్తున్నందుకు, ముందు ముందు ఇంకా ఆదరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ వెరీ హ్యాపీ వాలంటైన్స్ డే. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ వెరీ వెరీ హ్యాపీ వాలంటైన్స్ డే. అండ్ ఐ హోప్ యూ గైస్ వాచ్ తొలి ఫ్రీ.